నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ, గుడ్ ఈవినింగ్ మీడియా ఫ్రెండ్స్ అందరికీ, థ్యాంక్ యూ. సో గామి వచ్చేసి నేను లిటరలీ గామి వారణాసిలో షూటింగ్ చేస్తున్నప్పుడు ఫోన్లో ఫలక్నామా ద టీజర్ కట్ చేసుకుంటా కూర్చుంటుండే, అక్కడ కూర్చొని ఎడిటింగ్ చేస్తుండే. నేను ఆన్లైన్ ఎడిటింగ్ చేసుకుంటూ ఐ వాజ్ డూయింగ్ దిస్ ఫిల్మ్. ఇంకా ఫలక్నామా రిలీజ్ కాలే అప్పటికి. సో విద్యనే డైరెక్ట్ కాల్ చేశాడు నాకు, డైరెక్ట్ కాల్ చేసి ఇట్లా సినిమా అనుకుంటున్నాం, నిన్ను అనుకుంటున్నాం ఆ సినిమాలో అంటే, వస్తా ఆఫీస్కి అని వెళ్తే దెన్ ఐ సా ద హోల్ ప్రెప్. అంటే ఇంకా వాళ్ళ ఆఫీస్ చూస్తేనే లైక్ ఎవ్రీ సినిమాలో ఉండకపోవచ్చు డీటెయిల్, బట్ హీ హ్యావ్ వెరీ డీప్ రీసెర్చ్ ఆఫ్ క్యారెక్టర్స్ కావచ్చు, స్కెచెస్ కావచ్చు, లైక్ దెర్ వాజ్ సో మచ్ ఇన్ఫర్మేషన్ అండ్ స్టోరీ కూడా చాలా దొడ్డుగా ఉండే. ఇంత భగవద్గీత అంత ఉండే, బట్ చదివిన అది కూడా నా ఎదురుగా చైర్ వేసుకొని కూర్చుండు పొద్దున నుండి సాయంత్రం దాకా ఇంట్లో, లైక్ లిటరలీ పానం మీద కూర్చున్నాడు మొత్తం చదివిన. దెన్ దే వాంటెడ్ టు స్టార్ట్ ఫిల్మ్ ఇన్ వన్ బడ్జెట్ అనమాట, నవ్వుకున్నా నేను పక్కకు పోయి. కాకపోతే వాళ్ళకి ఏం చెప్పలేదు, ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనం చాడీలు కంప్లైంట్లు చెప్తే తీసేయగల సినిమా, ఫస్ట్ అయితే దూరిపోదాము, తర్వాత మునిగిన తర్వాత అందరం కలిసి ఈత ఎట్లా కొట్టుకుంటా అటు దిక్కు వెళ్ళిపోతాం అనుకుంటే 4.5 ఇయర్స్ స్విమ్ చేసినాం. డెఫినెట్లీ టైమ్ ఈజ్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ టు దిస్ ఫిల్మ్. టైం ఇచ్చినాం కాబట్టి సీజీ అచీవ్ చేయగలిగినాము అండ్ ఆ బడ్జెట్స్లో సినిమా అచీవ్ చేయగలిగినాము. బట్ ఎవరు ఎంత చేసినా ఇప్పుడు ఇందాక విద్య చెప్తున్నవి ఏవి నాకు గుర్తులేవు. నేను ఎవరి గురించో మాట్లాడుతుంటే వింటున్నట్టే వింటున్నాను, నాకు ఐస్ కొట్టింది లేకపోతే మేము పడ్డ కష్టాలు అవి ఏం గుర్తులేవు. బేసికల్లీ ఇట్స్ బీన్ ఎ వైల్. బట్ నిజంగానే కుంభమేళాలో మాత్రం నాకు ఇద్దరు ముగ్గురు వచ్చి ధర్మం చేశారు డబ్బులు. నేను నిజంగా ఆ ఘోరని అనుకుని నాకు ఇద్దరు ముగ్గురు వచ్చి ధర్మం చేసినుండే. వారణాసిలోనేమో ఒక షాట్ ఉంటుంది, నేను శివరైతు కూర్చుంటావు మూలకి, పాపం ఒక ముసలావిడ నాకు తిండి లేక నేను కూర్చున్నానేమో అనుకుని ఆమె తెచ్చి ఫుడ్ ఇచ్చి ట్రై ఇస్తుండే. సో అది ఇట్ వాజ్ చాలా ఎంజాయ్ చేసినండి ఆ మూమెంట్, ఎందుకంటే బిలీవబిలిటీ లెవెల్ జనాలు నమ్మేసారు మనం ఆ ఘోర అని చెప్పేసి, బిలీవబిలిటీ లెవెల్ నచ్చినండే. అండ్ ఐఎమ్ సో క్యూరియస్, నేను చూసా ట్రైలర్ కూడా చూసా, ట్రైలర్ డెఫినెట్లీ మైండ్ బ్లో. లైక్ ఆ రిలీజ్ అయిన అరగంటలో ఇట్ విల్ స్టార్ట్ మేకింగ్ వెరీ లౌడ్ నాయిస్ అరగంట గంటలోనే. సో వెరీ క్యూరియస్ టు షో ద ట్రైలర్ టు ద వరల్డ్. అండ్ సినిమా మార్చ్ ఎయిత్ రావడం అయితే పక్కా, కాకపోతే జర్రస్. సో బేసిక్గా ఆ సినిమా కొన్ని పనులు ఉన్నాయి, ఈ సినిమానేమో మొత్తం ఫినిష్ అయిపోయి కాపీ రెడీ ఉంది. సో ఎట్లా వస్తున్నాం కదా, దాని తర్వాత ఇది వచ్చినా, దీని తర్వాత అది వచ్చినా, మార్చ్ 8 ముఖం చూపించడం అయితే పక్కా. సో కమింగ్ ఆన్ మార్చ్ 8 దానికి ఇంకొన్ని పనులు ఉన్నాయి, జర ప్రశాంతంగా చేసుకుందామండి. అండ్ ఆల్సో మా టీంలో కూడా ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగినుండే ఒక టెక్నీషియన్ వాళ్ళ ఫ్యామిలీలో. సో అవుట్ ఆఫ్ రెస్పెక్ట్ అవ్వచ్చు అండ్ మా వర్క్ లోడ్ అవ్వచ్చు, ఆ వర్క్ లోడ్ వేరే వాళ్ళ మీద పెట్టదలుచుకోలేదు. సో మార్చ్ 8 ఇట్స్ నాట్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, మార్చ్ 8 ఇట్స్ గామి.